కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాసరి సుధ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం బద్వేల్ పట్టణంలోని నియోజకవర్గ స్థాయిలో బద్వేల్ మున్సిపల్ కౌన్సిలర్లకు వైసీపీ నాయకులకు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాసరి సుధ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా టికెట్ ఇచ్చారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ప్రజలు ప్రతి ఒక్కరూ తమను ఆదరించి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని ఆమె కోరారు. అదేవిధంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, బద్వేల్ మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డిలు మాట్లాడుతూ బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణించిన విషయం ప్రజలకు తెలిసిందేనని వారు అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి దాసరి సుధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలందరి సహాయ సహకారాలు కోరుకుంటున్నాను. మరి ఇవాళ బద్వేల్ ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి దివంగత శాసనసభ్యులు డాక్టర్ వెంకట సుబ్బయ్య గారి సతీమణి అయిన డాక్టర్ సుధా గారిని ఎంపిక చేయడం మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు ఒక సెట్ ఆఫ్ నామినేషన్ ఈరోజు దాఖలు చేయడం జరిగింది. మరి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సుధా గారు ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. ఆమెతో పాటు పెద్దలు ఉప ముఖ్యమంత్రి శ్రీ అమ్జద్ బాషా గారు, పెద్దలు గోవింద్ రెడ్డి గారు కూడా కలిసి సుధా గారితో దగ్గరుండి మరి నామినేషన్ పత్రాలు ఆరో గారికి ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికల విషయంలో ఇందాక మన డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు చెప్పినట్టుగా ఈ ఎన్నికల విషయంలో చాలా స్పష్టంగా ఇందాకే మా కార్యకర్తలతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు. ఆ సమావేశంలో కార్యకర్తలందరినీ కూడా ఒకటే మనవి చేసినాం, ఈ 2 సంవత్సరాల 4 మాసాల్లో మన జగనన్న ప్రభుత్వం